హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్టేడ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి షార్ట్ గ్యాప్ తర్వాత తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా లాంఛనంగా ప్రారంభించిన మెగాస్టార్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో చిరు యంగ్గా స్లిమ్ లుక్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. సైరాకి చిరు మేకోవర్ ఎంతగా చేసి నరసింహారెడ్డి లుక్ వచ్చేలా కసరత్తు చేశారో, ఇప్పుడు చిరు 152వ కోసం అంతకంటే వినూత్నంగా కంప్లీట్ మాస్ అండ్ క్లాస్ లుక్ లో ఉండేలా కొత్త తరహా మేకోవర్ లో సిద్ధమవుతున్నారట మెగాస్టార్. అయితే ఈ సినిమాలో చిరుకు జోడీగా నటించబోయే ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరన్న విషయం ఇంతకాలం క్లారిటీ లేకుండా ఉండేది. ముందుగా కాజల్ అగర్వాల్ చిరు సరసన మరోసారి నటించనున్నదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరో కొంతమంది హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చినా ఫైనల్ గా చెన్నై బ్యూటీకి ఓటు వేశారట మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో త్రిష మెగాస్టార్ కు జోడీగా నటించనున్నదన్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా పేజ్ లో ధృవీకరించింది కూడా. త్రిష ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ విశ్లేషకులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 17 ఇయర్స్ ఆఫ్ త్రిజాయిజం అన్న హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసిన అభిమానులు కొత్త ఏడాది మోహన్ లాల్, చిరంజీవి లాంటి టాప్ స్టార్స్ సరసన నటించేందుకు రెడీ అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ త్రిష కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే ఈ లిస్ట్ లో టాలీవుడ్ మెగాస్టార్ పేరు కూడా ఉండడంతో కొరటాల శివ సినిమాలో చిరుకు జోడీగా నటించబోయేది త్రిష అన్న విషయం కన్ఫర్మ్ అయింది. గతంలో వీరిద్దరు స్టాలిన్ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న చిరు 152 సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించనున్నారు. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.